హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్, అదే హైడ్రాలిక్ క్లచ్. సో మనం ప్రీవియస్ గా కొన్ని టైప్స్ ఆఫ్ క్లచ్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో బేసిక్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి. అండ్ మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియోస్. సో అవన్నీ బేసిక్స్. అండ్ అదే విధంగా సేఫ్టీ వీడియోస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ రోజు మన టాపిక్ చూద్దాం, హైడ్రాలిక్ క్లచ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం చూద్దాం. సో ఇది హైడ్రాలిక్ క్లచ్ యొక్క డయాగ్రామ్. సో మనం హైడ్రాలిక్ క్లచ్ అంటే ఏంటి, మనం ఏదైతే క్లచ్ యాక్షన్ ఇస్తున్నామో, సో ఆ క్లచ్ ఇచ్చినప్పుడు అది హైడ్రాలిక్ పవర్ యూజ్ చేసుకొని మనం ఆ క్లచ్ ఎంగేజ్ డిసెంగేజ్ అనేది మనం చేస్తున్నాము. అంటే క్లచ్ ఇవ్వడము అంటే మనం ఆ లేవర్ కి ఫోర్స్ ఇస్తున్నాము. సో ఫోర్స్ ఇస్తున్నాము అంటే మన ఉద్దేశం ఏంటి, క్లచ్ అనేది ఎంగేజ్ డిసెంగేజ్ అవ్వాలి. సో ఆ ఎంగేజ్ డిసెంగేజ్ అనేది హైడ్రాలిక్ పవర్ యూజ్ చేసి చేస్తే దాన్నే మనం హైడ్రాలిక్ క్లచ్ అన్నాం. సో ఇది మనం చూసుకున్నట్లయితే మనం లేవర్ ఎలాగా మనం పుష్ చేసినప్పుడు, సో ఇందులో ఉన్న ఈ రిజర్వాయర్ లో ఉన్న హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ఇందులో ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా ఉందో ఇది పుష్ అవుతుంది. సో ఇది పుష్ అవడం వల్ల మనకి ఇక్కడ ఇలా ఈ ఆ హైడ్రాలిక్ పవర్ ఇలా వస్తుంది. సో ఇలా రావడం వల్ల ఇక్కడ మనకి మళ్ళీ ఇంకా ఆ సిలిండర్, ఇంకో సిలిండర్ ఉంటుంది. సో అందులో కూడా మనకి ప్రెషర్ ట్రాన్స్మిట్ అయ్యి మనకి ఏమవుతుందంటే ఈ లేవర్ ఆపరేట్ అవుతుంది. సో ఈ లేవర్ ఎప్పుడైతే ఆపరేట్ అయిందో అంటే ఈ మూమెంట్ లో ఆపరేట్ అవుతుంది. ఇలా ఆపరేట్ అయినప్పుడు మనకి క్లచ్ అనేది డిసెంగేజ్ అవుతుంది, అండ్ ఇలా వచ్చినప్పుడు ఎంగేజ్ అవుతుంది. సో అది మనం యానిమేషన్ లో ఉంది, దాన్ని బట్టి మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇది లైన్ డయాగ్రామ్ టెక్స్ట్ బుక్ లో ఉన్నది. ఇక్కడ మనం క్లచ్ పెడలు ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇది ఇలా మనకి వస్తుంది. సో ఇలా ఎప్పుడైతే వచ్చిందో ఈ ఫ్లూయిడ్ రిజర్వాయర్ లో ఉన్న ఆ ఫ్లూయిడ్ హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ఇందులోకి వస్తుంది. సో మాస్టర్ సిలిండర్ లోకి వచ్చినప్పుడు మాస్టర్ సిలిండర్ నుంచి ఆ పవర్ ఈ స్లేవ్ సిలిండర్ అంటారు. సో స్లేవ్ సిలిండర్ లోకి వచ్చినప్పుడు ఇది ఆపరేట్ అవుతుంది. సో ఆపరేట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఈ పుష్ రాడ్ ఉంది కదా, ఈ పుష్ రాడ్ ఈ క్లచ్ రిలీజ్ ఫోర్క్ ని ఆపరేట్ చేస్తుంది. సో ఆపరేట్ చేయడం వల్ల ఈ సింగిల్ ప్లేట్ క్లచ్ లేదా ఈ క్లచ్ ప్లేట్ అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు డిసెంగేజ్ ఎంగేజ్ అవుతుంది అన్నమాట. ఇది దీని యొక్క లైన్ డయాగ్రామ్ అండ్ వర్కింగ్. సో దాని గురించి డీప్ గా తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, సో మీరు చూసారు కదా, సో క్లచ్ అనేది డిసెంగేజ్ అయింది. సో ఇది గేర్స్ ఎలా ఎంగేజ్ అవుతాయి అనేది, ఇది కాన్స్టెంట్ మెష్ టైప్ గేర్ బాక్స్. సో పవర్ అలా ట్రాన్స్మిట్ అయింది. సో ఇప్పుడు మనం సెకండ్ గేర్ అప్లై చేస్తున్నారు. సో పవర్ అలా ట్రాన్స్మిట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ నుంచి గేర్ క్లచ్ మనం అప్లై చేసాము. సో పవర్ అలా వెళ్ళింది, ఇలా వచ్చింది హైడ్రాలిక్ ఫ్లూయిడ్. సో ఇలా వెళ్ళి దీన్ని పుష్ చేయడం వల్ల సో అది డిసెంగేజ్ అయింది. సో డిసెంగేజ్ అయింది అంటే ఏంటి, మనం గేర్స్ ఎంగేజ్ చేసుకోవచ్చు. సో ఎంగేజ్ చేసుకొని మళ్ళీ మనం క్లచ్ ప్లేట్ని రిలీజ్ చేస్తే అది బ్యాక్ పొజిషన్ కి వచ్చేస్తుంది. సో అది ఎలా అనేది చూద్దాం. ఓకే, ఏ హైడ్రాలిక్ ఆపరేటెడ్ క్లచ్ లింకేజ్ ఈజ్ యూజ్డ్ వెన్ ద క్లచ్ ఈజ్ లొకేటెడ్ సో దట్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ టు రన్ రోడ్స్ ఆర్ కేబుల్ ఫ్రమ్ ది ఫుట్ పెడల్ టు ది క్లచ్. సో ఈ హైడ్రాలిక్ క్లచ్ మెయిన్ గా కనుక్కోవడానికి రీజన్ ఏంటి అంటే, మనం ఈ క్లచ్ మనం అప్లై చేద్దాం అనుకున్నప్పుడు క్లచ్ లేవర్ బయటకు ఉంటుంది. సో అది అప్లై చేసినప్పుడు అది డైరెక్ట్ గా ఆ క్లచ్ ప్లేట్ వరకు వెళ్ళడానికి ఒక మెకానిజం కావాలి. సో మెకానిజం ఈ నార్మల్ గా లింకేజ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది డైరెక్ట్ గా అక్కడ వరకు వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకు అంటే ఆ రాడ్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. సో స్ట్రైట్ గా ఉండి కొన్ని లింక్స్ ఉంటేనే, అది రిజిడ్ గా ఉంటేనే మనకి అప్లై అవుతుంది ఆ క్లచ్ అనేది. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ హైడ్రాలిక్ అనేది మనం ఒక ట్యూబ్ లోంచి తీసుకువెళ్ళి డైరెక్ట్ గా మనకు కావాల్సిన ప్లేస్ లోకి ఇచ్చుకోవచ్చు.
When a clutch is designed to transmit high torque, so manu edaina oka high torque operate cheddam anukunnappudu clutch design chesinappudu strong springs are used to provide sufficient force on the friction plate. So manu aa clutch plate lo strong springs anevi use chestu untam. Okay, this in turn increase the force that driver must apply the clutch pedal to reduce the force required to operate the clutch pedal. A hydraulic system is used. So inko use enti ante manu enta ekku pedal clutch lever manu apply chestunamo so anta force mana clutch meda velthu unte mana energy waste avutundi. So andukosame manu takku lever apply chesi akkada ఎక్కువ ఎఫెక్ట్ పొందాలి అంటే ఈ హైడ్రాలిక్ అనేది యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఈ హైడ్రాలిక్ పవర్ అనేది మనం యూజ్ చేసుకొని ఆ క్లచింగ్ అనేది చాలా సింప్లిఫై చేసుకుంటాం. ద రిలీజ్ బేరింగ్ ఈజ్ ఆపరేటెడ్ బై హైడ్రాలిక్ ప్రెజర్. సో మెయిన్ దీని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ రిలీజింగ్ అండ్ ఎంగేజింగ్ అనేది హైడ్రాలిక్ ప్రెజర్ మీద ఆధారపడి ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ క్లచ్ ఈస్ కాల్డ్ హైడ్రాలిక్ క్లచ్. ఇన్ దిస్ కేస్ మాస్టర్ సిలిండర్ రాడ్ ఇస్ లింక్డ్ టు ది క్లచ్ పెడల్. సో మాస్టర్ సిలిండర్ రాడ్ ఉంది కదా, సో ఈ రాడ్ క్లచ్ పెడల్ కి అటాచ్ అయి ఉంటుంది. ఓకే, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా అది. పైప్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ది మాస్టర్ సిలిండర్ టు ది స్లేవ్ సిలిండర్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ లింకేజ్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం ఒక పైప్ ఉంది. సో అందులో హైడ్రాలిక్ ఫోర్స్ అనేది వెళ్తుంది సిలిండర్ టు ది స్లేవ్ విచ్ ఈస్ ఫిక్స్డ్ ఆన్ ది క్లచ్ హౌసింగ్. సో ఇది క్లచ్ హౌసింగ్ మీద ఫిక్స్ చేసి ఉంటుంది. ద పుష్ రాడ్ ఆఫ్ ది స్లేవ్ సిలిండర్ ఇస్ ఆపరేట్ ది క్లచ్ రిలీజ్. సో మనం అనుకున్నాం కదా ఈ పుష్ రాడ్ ఏం చేస్తుంది, ఈ క్లచ్ ని ఎంగేజ్ డిసెంగేజ్ అయ్యేలాగా ఈ ఫోర్క్ ని ఆపరేట్ చేస్తుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే మనం క్లచ్ పెడల్ ఆపరేట్ చేస్తాము, సో మాస్టర్ సిలిండర్ ప్రెజర్ జనరేట్ చేస్తుంది. సో ఆ ప్రెజర్ మనకి ఇక్కడ ఈ స్లేవ్ సిలిండర్ కి వస్తుంది. స్లేవ్ సిలిండర్ వల్ల మనకి ఏమవుతుందంటే ఈ పుష్ రాడ్ ఆపరేట్ అవుతుంది. ఈ పుష్ రాడ్ ఆపరేట్ అవడం వల్ల ఈ క్లచ్ ఫోర్క్ ఉంది కదా, సో దాని వల్ల మనకి ఎంగేజ్ డిసెంగేజ్ అవుతుంది. వెన్ ద క్లచ్ పెడల్ ఈస్ ప్రెస్డ్ ద ఫ్లూయిడ్ అండర్ ది ప్రెజర్ ఫ్రమ్ ది మాస్టర్ సిలిండర్ టు రీచెస్ ది స్లేవ్ సిలిండర్ యాజ్ ఎ ఫ్లో. సో మనం అనుకున్నది, సో అక్కడ నుంచి మనం ప్రెస్ చేసినప్పుడు అక్కడ నుంచి ప్రెజర్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి లింక్ పుష్ రాడ్ ముందుకెళ్లి ఎంగేజ్ డిసెంగేజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూద్దాం ఈ హైడ్రాలిక్ క్లచ్ వల్ల. అడ్వాంటేజెస్ ఏంటి అంటే డ్రైవర్ హ్యాస్ టు ఎగ్జెక్ట్ లెస్ ప్రెజర్ వైల్ డిసెంగేజింగ్ ది క్లచ్. సో మనం ఆ క్లచ్ ని డిసెంగేజ్ చేయాలి అంటే డ్రైవర్ లెస్ ప్రెజర్ వాడితే చాలు, లెస్ ఎఫెక్ట్ పెడితే చాలు. దిస్ సిస్టమ్ బికమ్స్ నీట్ అండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ లింకేజెస్. సో మనం అనుకున్నాం కదా, సో మనం క్లచ్ లీవర్ దగ్గర నుంచి క్లచ్ ప్లేట్ వరకు కావాలంటే చాలా లింకేజెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇందులో మనం ఎలిమినేట్ చేసి నీట్ అండ్ క్లీన్ గా ఒక హైడ్రాలిక్ హోస్ అనేది మనం దాని దగ్గర వరకు తీసుకెళ్లొచ్చు. ద క్లచ్ కెన్ బి లొకేటెడ్ ఎనీవేర్ అండ్ ఆపరేటెడ్ ఈజీ విత్ ది హెల్ప్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ పైప్. సో మనం అనుకున్నాం కదా ఒక క్లచ్ ఒక దగ్గర పెట్టుకొని సో ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు అండ్ అక్కడికి పైప్ అనేది మనం రూటింగ్ చేసుకోవచ్చు. సో ఇందులో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం. ద క్లచ్ సిస్టమ్ ఫెయిల్స్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ లీకేజ్ ఇన్ ది పైప్ లైన్. సో మామూలుగా రిజిడ్ లింక్లు అయితే అంత బేగా ఫెయిల్ అవ్వవు, కానీ ఇక్కడ పైప్ లైన్ ఏమైనా ఫెయిల్ అయితే సో కంప్లీట్ గా క్లచ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. కాస్ట్లీ సిస్టమ్ డ్యూ టు ప్రెజర్ ఆఫ్ మాస్టర్ సిలిండర్ అండ్ స్లేవ్ సిలిండర్. సో ఇది కాస్ట్లీ కంపేర్ టు అదర్స్. సో ఎందుకోసం అంటే ఇందులో మాస్టర్ సిలిండర్ ఉంది అండ్ స్లేవ్ సిలిండర్ ఉంది. సో ఈ రెండింటి వల్ల దాని యొక్క కాస్ట్ అనేది ఎక్కువ కంపేర్ టు అదర్ క్లచెస్. సో ఇది హైడ్రాలిక్ క్లచ్ అంటే ఏంటి అండ్ దాని యొక్క కన్స్ట్రక్షన్, దాని యొక్క వర్కింగ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన వెంటనే. సో ఎలా ఉంది ఏంటి అండ్ ఇంకా మేము ఇంప్రూవ్ చేసుకోవాలా, అసలు నచ్చిందా, సో ఇలాంటివన్నీ కూడా మీరు అందులో కామెంట్ చేసి మీరు లైక్ చేస్తే మాకు ఇంకా బూస్ట్ అప్ గా ఉంటుంది అండ్ మీకు కావాల్సిన వీడియోస్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.